దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకుచాము నుంచి ఆలయాల వద్ద క్యూ కట్టారు. చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ ఫౌండర్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష పుష్పార్చన, తులసి అర్చన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిఠన్ దంపతులు, కీసర్ మండల్ ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి భక్తులు పాల్గొన్నారు. జంట నగరాల నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. భక్తులు ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. దర్శనార్థమై వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ తెలిపారు. పోలీస్ శాఖ పారిశుద్ధ్య సిబ్బంది వారి సహకారాలను అందజేశారు. Yeah.